పౌరసత్వ చట్టం 1955లోని కీలక నిబంధన సెక్షన్ 6A రాజ్యాంగ బద్దతను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ జేబి పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం 4:1 మెజారిటీతో నేడు తీర్పును వెలువరించింది. న్యాయమూర్తుల్లో జస్టిస్ పార్దివాలా మాత్రమే ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే బంగ్లాదేశ్ నుంచి శరణార్థుల రాక అసోం జనాభా సమతౌల్యతను తీవ్రంగా ప్రభావితం చేసిందని పేర్కొంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది. పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6A రాష్ట్రంలోని అసలైన నివాసితుల రాజ్యాంగ సాంస్కృతిక హక్కులను ఉల్లంఘించిందని పిటిషన్లో ఆరోపించారు. అయితే అక్రమ వలసలకు అస్సాం అకార్డ్ ఓ రాజకీయ పరిష్కారమని సీజీఐ డివై చంద్రచూడ్ స్పష్టం చేశారు. అదే సమయంలో సెక్షన్ 6A అనేది చట్టబద్ధమైన మార్గమని వెల్లడించారు. ఈ నిబంధనలు రూపొందించడానికి మెజారిటీతో కూడిన పార్లమెంటుకు శక్తి ఉందని తెలిపారు. మానవీయ ఆందోళనలను పరిష్కరించడంతో పాటు స్థానికుల ప్రయోజనాలను కాపాడే సమతౌల్యత ఈ సెక్షన్కు ఉందని పేర్కొన్నారు. ఇక దీనిలోని కట్ ఆఫ్ డేట్గా నిర్ణయించిన 1971 మార్చి 25 అనేది సరైనదేనని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఎందుకంటే అప్పటికే బంగ్లాదేశ్ యుద్ధం ముగిసిందని, బంగ్లాదేశ్ యుద్ధం నేపథ్యంలోనే ఈ సెక్షన్ తీసుకొచ్చిన విషయాన్ని ఇది చెబుతోందని గుర్తు చేసింది. ఈ సెక్షన్ అంత ఎక్కువగా జనాభాను కలుపుకోలేదు, మరీ తక్కువగాను విలీనం చేసుకోలేదని పేర్కొంది. అప్పటికే బంగ్లాదేశ్ యుద్ధం ముగిసిందని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అయితే పౌరసత్వ చట్టం 1955 సెక్షన్ 6A ప్రకారం 1966 జనవరి నుంచి 1971 మార్చి 25 లోపు అస్సాంకు వచ్చిన వలసదారులు పౌరసత్వం కోరవచ్చు. ఈ నిబంధనను 1985లో అస్సాం అకార్డు తర్వాత తీసుకొచ్చారు. అస్సాంలోకి బంగ్లాదేశ్ వలసలపై ఉద్యమించిన వారితో కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారమే ఈ నిబంధనను తీసుకొచ్చారు. అయితే దీని చట్టబద్ధతపై అస్సాంలోని కొన్ని స్థానిక గ్రూపులు న్యాయస్థానంలో సవాల్ చేశాయి. ఇది రాజ్యాంగ పీఠికకు విరుద్ధమని, పౌర హక్కుల ఉల్లంఘనగా పేర్కొంటూ రాజకీయ హక్కులను హరించడమేనని వాదించాయి. ఈ క్రమంలోనే పౌరసత్వ చట్టం 1955లోని కీలక నిబంధన సెక్షన్ 6A రాజ్యాంగ బద్దతను సుప్రీంకోర్టు సమర్థించింది.